హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ ఇన్ రీసెంట్ టైమ్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ది ఆన్లైన్ పోర్టల్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ఉమెన్ ద పోర్టల్ నేమ్ ఈస్ ద సీ బాక్స్ ద సీ బాక్స్ సో సీ బాక్స్ మీన్స్ ఏ సేఫ్ వర్క్ ప్లేస్ ఇన్ ఎవ్రీ ఉమెన్స్ రైట్ మనిషి అంటే పనిచేస్తున్న ప్రతి ప్లేస్లో కూడా మహిళలకి ఒక రక్షణ హక్కులను ఇచ్చానికి కోసం ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టారు దానికి పెట్టిన పేరే బాక్స్ అని పేరు పెట్టారు సో సి బాక్స్ అన్నప్పుడు ఏంటి అనేది అడుగుతూ ఉంటాడు మనకి సి బాక్స్ ఏంటంటే చూడండి ఎస్ అంటే సెక్స్వల్ అనమాట హెచ్ అంటే హెరాస్మెంట్ ఈ అంటే ఎలక్ట్రానిక్ బాక్స్ అనమాట అంటే మనకి ఫిర్యాదులు ఉన్నట్లయితే ఆ బాక్స్లు అయ్యండి అని చెప్పేసి అక్కడ ఆర్టీసీ బస్సులలో మనం చూస్తూ ఉంటాం అట్లానే మహిళలకి ఫిర్యాదులు చేయడం కోసం త్రూఅవుట్ ఇండియాలో ఒక ఆన్లైన్ కంప్లైంట్ ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టానికి పెట్టినటువంటి పేరే సి బాక్స్ రైట్ దిస్ ఇస్ ద సేఫ్ వర్క్ ప్లేస్ ఇస్ ఎవ్రీ ఉమెన్ రైట్ గుర్తుపెట్టుకోండి అంటే భద్రతతో కూడినటువంటి పనిచేసే స్థలం అనేది ప్రతి మహిళల యొక్క హక్కుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని చెప్పడం జరుగుతుంది రైట్ దీన్ని మనం తీసుకున్నాను నేను నుంచి తీసుకున్నాను సార్ అంటే పిఐబీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి తీసుకున్నాను దీంట్లో మనకి ఎవరు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు చేశారు సార్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని గుర్తుపెట్టుకోండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అని రకరకాల క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు మనకి చాలా ఇంపార్టెంట్ ఎవరు చేశారమ్మా ఇది మహిళలకు సంబంధించింది కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు సో దీన్ని మనం ఏం చెప్తా ఉన్నారు అని కనుక మనం తీసుకుంటాం అంటే సెప్టెంబర్ సెకండ్ మనకి పోస్ట్ చేయడం జరిగింది దీన్ని లాంచ్ చేసింది ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు ఈ మధ్య కాలం చేశారు ఏం చెప్తున్నాడు ఇక్కడ వర్క్ ప్లేస్ సేఫ్టీ ఫర్ ఉమెన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ అంటే ద లీడర్షిప్ ఆఫ్ ది మనకి మంత్రి ఎవరైతే అన్నపూర్ణాదేవి పెట్టుకుంటే ఎవరు మనకి మహిళలు మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరంటే అన్నపూర్ణాదేవి ఒక పోర్టల్ నుంచి ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు ఇంటర్నల్ కమిటీ అని లోకల్ కమిటీస్ అని ఏర్పాటు చేసి ప్రజలకి ఉమెన్స్ కి అంటనే వాళ్ళకి పరిష్కార మార్గం ఇవ్వటం అనేది ఎవరైతే సెక్చువల్ హరాస్మెంట్ చేస్తున్నారో వర్క్ ప్లేస్ లో వాటిని మానిటరింగ్ చేయడానికి రెండు కమిటీలు కూడా పనికొస్తుంటాయి సి బాక్స్ సెక్షువల్ హాస్మెంట్ కంప్లైంట్ బాక్స్ ఇది ఏ సేఫ్ వర్క్ వర్క్ స్పేస్ ఇస్ ఎవరీ ఉమెన్ రైట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఇది మనకున్న అంశం త్రూ ఇండియాలో ఇది మనకి యూనియన్ లో మొత్తం కూడా రాబోతోంది చాలా సింపుల్ రెండు రకాల ప్రశ్నలు అడుగుతాడు సీ బాక్స్ అంటే ఏంటిది అని దాని యొక్క మీనింగ్ అడుగుతాడు అక్రోనియం అడుగుతాడు తర్వాత ఏ డిపార్ట్మెంట్ కిందికి వస్తా ఉంది దీనికోసం ఏర్పాటు చేశారు అట్లా మూడు రకాల ప్రశ్నలని వస్తూ ఉంటాయి దీన్ని బేస్ చేసుకొని కొన్ని ఉమెన్స్కి సంబంధించినటువంటి రైట్స్ కూడా మనం లేటెస్ట్గా మనకితో పాటు ఇంతకు ముందు ఏమున్నాయో కూడా మనం చూద్దాం రెండు వేల ఐదులో యూపీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ మహిళల్ని కాపాడటం ఎక్కడి నుంచి డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహహింస అనమాట గృహహింస తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ పదాలు గుర్తుపెట్టుకోండి చాలా బాగుంటుంది మన నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకుంటే మనం గుర్తుపెట్టుకోవటం ఇంగ్లీష్ లో చాలా ఈజీ అవుతుంది మన ఉంటుంది కదా మనోడు తాగొచ్చి ఏదో ఒక మొత్తానికి కొట్టడం జరుగుతుంది తన్నట్టు జరుగుతూ ఉంటుంది ఇలా లేకుండా ప్రొటెక్ట్ చేయటం జరుగుతుంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ మరొకటి ఇంపార్టెంట్ యాక్ట్ మనం తీసుకుందాం పోక్సో యాక్ట్ అని పిలుస్తూ ఉంటాం పి అంటే ఏంటి సార్ అంటే ప్రొటెక్షన్ ఓ అంటే ఏంటిదంటే ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి సి అంటే ఎవరు చిల్డ్రన్ చిల్డ్రన్ అంటే ఎవరు వస్తారు ఇక్కడ బాయ్ వస్తారు గర్ల్ వస్తారు గుర్తు పెట్టుకోండి బాయ్ వస్తారు గర్ల్ వస్తారు రైట్ అది గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి వీళ్ళని కాపాడాలి ఆ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కడి నుంచి కాపాడాలి ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అనమాట ఎస్ అంటే సెక్సువల్ వన్స్ అంటే అఫెన్స్ అనమాట లైంగిక సంబంధమైనటువంటి నేరాల నుంచి చిన్నపిల్లల్ని కాపాడటం అనేది రెండు వేల పన్నెండులో తీసుకొచ్చినట్టు చట్టం అయితే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నావు జమ్మూ కాశ్మీర్లోని కత్వా సంఘటన వల్ల రెండు వేల పద్దెనిమిదిలో రామ్నాథ్ కోవింద్ గారు ఏం చేశారు సార్ అంటే ఆర్డినెన్స్ ని తీసుకోవడం జరిగింది పోక్సో అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి మనకి ఏం చేస్తుంది సార్ సార్ అంటే పోక్సో అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకు వచ్చింది పోక్సో యాక్ట్ ఏమో టూ థౌజండ్ ట్వెల్వ్ అని గుర్తుపెట్టుకోండి పోక్సో అమెండ్మెంట్ యాక్ట్ మాత్రము టూ థౌజండ్ నైన్టీన్ తేడా మీరు గమనించి ఆన్సర్ చేయాలి మనకి తర్వాత వచ్చారు క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అంటారు సో మనకి ఏం చెప్పుకున్నాం మనం రెండు వేల పన్నెండులో మనకి పోక్సో యాక్ట్ రెండు వేల పదమూడు మళ్ళీ ఆర్డర్లు అనమాట రెండు వేల పదమూడులో క్రిమినల్ లాస్ అంటారు దీన్ని మనం ఏమంటాం సార్ అంటే నిర్భయా యాక్ట్ అంటారు అనమాట ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సెంట్స్ బేస్ చేసుకొని నిర్భయా చట్టం అనేది వచ్చింది దీనికి మరొక పేరు ఏంటంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండులో ఏమో పోక్సో రెండు వేల పదమూడులో నిర్భయా యాక్ట్ అనమాట తర్వాత రెండు వేల పదమూడులో మరొక చట్టం ఇప్పుడు ఇది మనకి ప్రధానమైన చట్టం ఎందుకని మనం ఏం చెప్పుకున్నాము సీ బాక్స్ తెలిసిన సెక్చువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్స్ ఎక్కడ వర్క్ ప్లేస్లలో వాళ్ళకి హరాస్మెంట్ జరుగుతుందని చెప్పేసి వస్తున్నారు కానీ రెండు వేల పదమూడులోనే వర్క్ ప్లేస్ సంబంధించి కూడా ఒక చట్టం వచ్చింది ఏంటి సార్ అంటే ద సెక్సువల్ హరాస్మెంట్ లైంగిక వేధింపులు ఎవరు ఉమెన్ ఉమెన్ ఆఫ్ ఎట్ ఎక్కడ ఎట్ ఎట్ వర్క్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పనిచేసే ప్రదేశాలలో మహిళలపైన లైంగిక దాడులు జరుగుతుంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు దాన్ని ప్రివెన్షన్ అరికట్టాల లేకుంటే పూర్తిగా మనము లేకుండా చేయాల ప్రొహిబిషన్ అండ్ రెడ్ రెస్ అంటే మనకి ఏదైనా మనకి ఏదైనా రికార్డ్ అయినట్లయితే వర్క్ ప్లేస్లో సెక్సువల్ హాస్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు జాప్యం లేకుండా ఆటంకాలు లేకుండా తక్షణమే వాళ్ళకి పనిష్మెంట్ తీసుకురావాలని చెప్పేసి రెండు వేల పదమూడులో చేయటం జరిగింది రైట్ మనం ఏం చెప్పుకున్నాము రెండు వేల ఐదు చెప్పుకున్నాం అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రెండు వేల పన్నెండు పోక్సో రెండు వేల పంతొమ్మిది అమెండ్మెంట్ రెండు వేల పదమూడులో నిర్భయం యాక్ట్ రెండు వేల పదమూడులో వర్క్ ప్లేస్ సెక్షువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ కీబోర్డ్ పట్టుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్